హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ ఇస్ 2 ఇయర్స్ ఓల్డర్ దెన్ బి, హూ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ సి? ఇఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏబిసి ఈజ్ 27, వాట్ వుడ్ బి ద ఏజ్ ఆఫ్ బి? సో ఇక్కడ మనకి ఏబిసీల మధ్య రిలేషన్ ఇచ్చాడు, వాళ్ళ మొత్తం ఏజ్ ఇచ్చేసాడు. సో ఏబిసి ముగ్గురు పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ టోటల్ ఏజ్ 27 అయితే బి ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఒక బిని మనం డైరెక్ట్గా చెప్పలేము, కాకపోతే వాళ్ళ మధ్య రిలేషన్స్ ఏమున్నాయో చూద్దాం ఒకసారి. సో అక్కడ రిలేషన్స్ వచ్చేసి ఏ ఇస్ 2 ఇయర్స్ ఓల్డర్ దెన్ బి, అంటే బి కంటే ఏ అనే వ్యక్తి 2 ఇయర్స్ ఎక్కువ ఉన్నాడు. అంటే మనం ఏం రాయొచ్చు, బి ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అని చెప్పి రాయొచ్చు. సో ఇక్కడ బి ఈక్వల్ టు ఏ ప్లస్ 2 రాయొచ్చు. అదేవిధంగా ఏ ఈక్వల్ టు బి మైనస్ 2 రాయొచ్చు, బి మైనస్ 2 రాయొచ్చు. ఇంకో రిలేషన్ ఏంది, బి హూ ఇస్, అంటే ఇక్కడ బి అండి, ఎవరైతే బి ఉన్నారో ఆయనే సి కంటే డబుల్ ఏజ్ ఉన్నాడు. సో సి కంటే డబుల్ ఏజ్ అంటే ఇంటూ సి అని చెప్పి రాయొచ్చు. అంటే బి ఈక్వల్ టు 2C అయిపోతుంది, అప్పుడు సి ఈక్వల్ టు బి బై 2 అవుతుంది. నేను ఏం చేస్తున్నానంటే మొత్తం 3 క్వాంటిటీస్ని సింగిల్ టర్మ్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి మైనస్ 2, బి ఈక్వల్ టు బీనే, సి ఈక్వల్ టు బి బై 2. ఇప్పుడు మనకు కావాల్సింది బి కాబట్టి సింగిల్ క్వాంటిటీ కన్వర్ట్ చేశాను. దీని తర్వాత ఏంటి, వాళ్ళ ఏజెస్ మొత్తం ఇచ్చాడు 27 అంటే ప్లస్ అనమాట. సో ఎల్సీ ఏమేమవుతుంది, 2 వస్తుంది, 2 ఇంటూ బి 2B, 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 4, 2 ఇంటూ బి 2B ప్లస్ బి ఈక్వల్ టు 27. ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన బి ఏజెస్ వస్తుంది. ఈ 2ని తీసుకెళ్తే 54, అది ఓకే. 2B ప్లస్ 2B ప్లస్ B అంటే 5B మైనస్ 4, 5B మైనస్ 4 ఈక్వల్ టు 54, విచ్ ఇస్ ఇంప్లైజ్ 5B ఈక్వల్ టు 50, విచ్ ఇస్ ఇంప్లైజ్ B ఈక్వల్ టు 10 ఇయర్స్ వస్తుంది. సో ఈ క్వశ్చన్ మొత్తం చేయడానికి కూడా మనకు 20 సెకండ్స్ 30 సెకండ్స్ టైం పడుతుంది, ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఇది జనరల్ మెథడ్, కానీ ఈ క్వశ్చన్ని ఇంతకంటే తక్కువ టైంలో చేయడానికి ఛాన్స్ ఉంది. ఆ మెథడ్ ఏంటో చూద్దాం. ఇది జనరల్ మెథడ్లో ఏం చేస్తున్నాం, సింగిల్ ఐటమ్ అంటే అన్నింటినీ బీలోకి కన్వర్ట్ చేసుకుని ఈక్వేషన్ సొల్యూషన్ చేస్తున్నాం, అప్పుడు బి ఆన్సర్ మనకు వస్తుంది. కాకపోతే ఇంకా తక్కువ టైంలో చేయడానికి మనకున్న లాజిక్ ఏంటంటే ఆప్షన్ త్రూ వెళ్దామండి, ఆప్షన్ త్రూ వెళ్దాం. ఇక్కడ మనకు రిలేషన్ ఇచ్చాడు కదా, ఆ రిలేషన్ ఏంటి, అది ఫస్ట్ వన్ రాయాలి, అది కంపల్సరీ. ఇప్పుడు మనకి రిలేషన్ ఏంటి, బి తోటి కంపేర్ చేసినప్పుడు ఇది బి అంటే ఇక్కడ ప్లస్ 2 ఉంటుంది, ఇది బై 2 ఉంటుంది. చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనం ఏ గురించి మాట్లాడితే, సపోజ్ బిఏజ్ కదా మనకు కావాల్సింది. ఇప్పుడు ఈ 7 ఇయర్స్ ఉన్నాడు అనుకుందాం, ఈయన 7 ఇయర్స్ ఉంటే ఈయన ఎంత ఉంటాడు, 9 ఉంటాడు, ఈయన 7 బై 2. మన ఆన్సర్ ఎట్లా ఉంది, పాయింట్స్ లేవు. ఇది మనం సింప్లిఫై చేస్తే ఖచ్చితంగా పాయింట్స్ వస్తుంది. సో ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంటే అది పాయింట్స్లో వస్తుంది, బై 2 ఉంటుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సపోజ్ 8 అయితే ఇది 10, ఈయన 4. సో 18 ప్లస్ 4 22 మనకు అడిగిందా, మనకు అడిగింది 27 అని ఇచ్చాడు. సో అగైన్ ఇది కూడా కాదు. మరి సి 9 అంటే అఫ్కోర్స్ ఇది ఆడ్ నెంబర్ కాబట్టి ఇది చెక్ చేయని వస్తుంది, వై బికాస్ ఇక్కడ 9 బై 2 అంటే మళ్ళీ పాయింట్లలో వస్తుంది. లాస్ట్ వన్ ఆన్సర్ అని చెప్పి టిక్ చేయొచ్చు. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం, ఈయన 10 ఉంటే ఈయన 12 ఉంటాడు, ఈయన 5 ఉంటాడు. 5 ప్లస్ 15 ప్లస్ 22 12 27, మీ అది చెప్పింది కదా. సో అంటే మనం జస్ట్ ఆప్షన్ చూస్ చేసి ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. మనకు తక్కువ టైం ఉన్న ఎగ్జామ్లో ట్రయల్ అండ్ మెథడ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో దాన్ని మనం కన్సిడర్ చేసి క్వశ్చన్ వైజ్గా వెళ్ళాలి. కొన్ని క్వశ్చన్స్ ట్రయల్ అండ్ మెథడ్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ మెథడ్స్. సో మనకి క్వశ్చన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫాలో అయితే సరిపోతుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి 10 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 6 నంబర్స్ ఇస్ 3.95, ద యావరేజ్ ఆఫ్ 2 ఆఫ్ దెమ్ ఇస్ 3.4, వైల్ ద యావరేజ్ ఆఫ్ అదర్ 2 నంబర్స్ ఇస్ 3.85, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ 2 నంబర్స్? సో మొత్తం 6 నంబర్లు ఉన్నాయి. 6 నంబర్లలో 2 నంబర్స్ యావరేజ్ ఇచ్చాడు, ఇంకో 2 నంబర్స్ ఇచ్చాడు, ఇంకో 2 నంబర్స్కి ఎంత అని అడుగుతున్నాడు. సో ఇదేమో 3.4 ఇచ్చాడు, ఇదేమో 3.85 ఇచ్చాడు. సో 3.4 అంటే ఇది మనకి 6.8 అయిపోతుంది ఆటోమేటిక్. ఇది 6, ఇది 85.7 అంటే 7.7 వచ్చేస్తుంది. సో ఇప్పుడు రెండింటిని మనం యాడ్ చేసుకుంటే 14.5 వచ్చేస్తుంది. 8.5, ఓకే, 14.5 వస్తుంది. మరి టోటల్ ఎంత, 6.5కి 9 పాయింట్ ఇచ్చాడు కదా, 3.95 అని, 6 5 30, 6 9 54 ప్లస్ 3 57, 6 3 18 ప్లస్ 5 18 ప్లస్ 5 23, అంటే మనకి టోటల్ ఏమో 23.7. అందులో నుంచి మనం ఏం తీసేయాలి, ఇప్పుడు 14.5 రిడ్యూస్ చేస్తే మనకి 2
9.2 వస్తుంది. ఈ 9.2 ఏంటి? ఈ రెండింటి మొత్తం, ఈ రెండింటి మొత్తం మనకు యావరేజ్ కావాలి కదా, అంటే 9.2/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4.6. సో అన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ టైం తీసుకునే విధంగా ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ చూడగానే పెట్టచ్చు. 25 క్వశ్చన్స్ టైం తీసుకునే ప్రాసెస్ ఉండవు, అట్లని చెప్పేసి ఈజీగా ఇవ్వాలి. మాడ్యులేట్ అంటే అన్ని మిక్స్ చేసి ఇస్తారు మన క్వశ్చన్ పేపర్ అనేది. సో కొన్ని క్వశ్చన్స్కి టైం తీసుకుంటుంది, కొన్ని క్వశ్చన్స్ ఈజీగా చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ 8 February 2005 వాజ్ ట్యూస్డే, వాట్ వాజ్ ద డే ఆఫ్ ది వీక్ ఆఫ్ ఆన్ 8 February 2004? సో ఇక్కడ చూడండి ఒకసారి, 8 February 2005 ఇచ్చాడు, అగైన్ 8 February 2004 అడుగుతున్నాడు. అంటే జనరల్గా ఇక్కడ ఇయర్ మంత్ అండ్ డేట్ సేమ్ ఉంది, ఇయర్ మాత్రం వేరే ఉంది. ఇయర్ ఏమైంది, 1 ఇయర్ తగ్గింది. ఒక ఇయర్కి ఒక ఆడ్ డే ఉంటుంది, లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఇది బేసిక్. సో ఇది లీప్ ఇయరా 1 ఇయరా చూసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు తగ్గింది 2005 to 2004. ఫిబ్రవరి ఏ మంత్లో వస్తుంది, ఏ ఇయర్లో వస్తుంది, ఈ ఫిబ్రవరి అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో 2004 ఫిబ్రవరి ఏంటి, లీప్ ఇయర్. లీప్ ఇయర్ కాబట్టి మనం 2 రోజులు తక్కువ చేయాలి. 2 రోజులు తక్కువ చేయాలంటే ట్యూస్డే, ఒకరోజు తక్కువ చేస్తే మండే, ఇంకోరోజు తక్కువ చేస్తే ఆన్సర్ సండే. మన ఆన్సర్ ఏంటి, సండే అని చెప్పి టిక్ చేస్తాం. ఇక్కడ క్వశ్చన్ లాజికల్గా ఉంటుంది చూడండి ఒకసారి, 2004 లీప్ ఇయర్, కానీ ఇదే క్వశ్చన్ని ఇక్కడ ఫిబ్రవరి ప్లేస్లో మార్చ్ అని ఇచ్చాడు అనుకుందాం, ఇక్కడ కూడా మార్చ్ అని ఇచ్చాడు అనుకుందాం, అప్పుడు మనం రిడ్యూస్ చేయాల్సింది ఓన్లీ 1 డే మాత్రమే. ఎందుకంటే 2004 ఫిబ్రవరిలోనే ఒక రోజు ఎక్కువ ఉంటే తప్ప మార్చ్లో ఉండదు. సో ఫిబ్రవరి అయిపోయిన తర్వాత డేట్ ఇస్తే మనం ఏం చేయలేం, ఇది ఫిబ్రవరి ఇంక్లూడింగ్ డేట్ కాబట్టి దట్ 28 వరకు ఛాన్స్ ఉంది, 29 ఉంటుంది కాబట్టి 2004లో. సో అట్లా మనం తీసుకున్నట్లయితే ఓన్లీ 2 డేస్ ఇక్కడ చేస్తాం, అదే మార్చ్ ఇచ్చుంటే 1 డే మాత్రమే చేసేవాళ్ళం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టూడెంట్ మల్టిప్లై బై ఏ నంబర్ 3/5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/3, ఫైండ్ ది పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ ద క్యాల్కులేషన్. సో ఒక అబ్బాయి ఏం చేశాడంటే, ఒక నెంబర్ని 5/3 తోటి మల్టిప్లికేషన్ చేయరా బాబు అంటే, వాడు 3/5 తోటి మల్టిప్లికేషన్ చేశాడు. సో అక్కడ ఎర్రర్ జరిగింది కదా, ఆ ఎర్రర్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో యాక్చువల్గా మల్టిప్లై చేయాల్సింది యాక్చువల్ వాల్యూ, అంటే రియల్ వాల్యూ అన్నాం. రియల్ వాల్యూ ఎంత రావాలి యాక్చువల్గా, 5x/3 రావాల్సింది. కానీ వాడేం చేసిండు, 3/5 చేసిండు కాబట్టి ఎర్రర్ వాల్యూ ఎంత వచ్చింది, ఇప్పుడు 3x/5 వచ్చింది. యాక్చువల్ రావాల్సింది ఇంత, ఎర్రర్ రావాల్సింది ఇది. యాక్చువల్గా ఎర్రర్ ఎంత వచ్చినప్పుడు మనం, అంటే రియల్ వాల్యూ ఇంత రావాలి కానీ ఎర్రర్ వాల్యూ ఇంత వచ్చింది, అంటే ఎర్రర్ ఎంత, తప్పు ఎంత జరిగి ఉంటుంది, అంటే రియల్ మైనస్ ఎర్రర్ చేస్తే మనకి ఎర్రర్ ఎంత వచ్చిందో తెలుస్తుంది. సో ఇది 15 అండి, 25 - 9 16x వస్తుంది. ఇది ఎర్రర్. ఇప్పుడు దీన్ని పర్సంటేజ్లో చెప్పాలా? సో పర్సంటేజ్లో చెప్పాలంటే ఎర్రర్ బై రియల్ ఇంటూ 100, ఇది ఫార్ములా, జనరల్ పర్సంటేజ్ ఫార్ములా. సో ఎర్రర్ ఎంత వచ్చింది మనకి, 16x/5 ఈజ్ డివైడెడ్ బై 5x/3 × 100, ఇది రిక్వైర్డ్ ఆన్సర్. సో xx గెట్ క్యాన్సల్, ఇది 15 కదా, 3 1s 3 5s, సో 16/5 5 5s 25 × 100 వస్తుంది. సో 25 1s 25 4s 64 64 64 అనేది ఎర్రర్ రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ ఆన్సర్ తక్కువ టైంలో చేయాలంటే లాజిక్స్ ఇంపార్టెంట్. సో ఇక్కడ బేసిక్ ఇంపార్టెంట్ కాబట్టి బేసిక్ మీదకి వెళ్తున్నాం. సో ఏమిచ్చాడు, ఏం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వెండర్ బాట్ 10 apples ఫర్ 15 rupees అండ్ సోల్డ్ ఎట్ 8 ఫర్ 10 rupees, ఫైండ్ ఈజ్ గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్. ఇక్కడ గెయిన్ ఆ లాస్ తెలియదు, వచ్చుంటే ఎంత పర్సెంటేజ్ వచ్చిందని అడుగుతున్నాడు. సో ఆపిల్స్ అంట 10 apples 10 apples 15 rupees కొన్నాడు, అదేవిధంగా 8 apples 10 rupees అమ్మిండు. అయితే ఈ ట్రాన్సాక్షన్లో తనకి లాభమా నష్టమా అంటే మనం ఏదో ఒకటి కన్సిడర్ చేయాలి, ఐదర్ రేట్ ఆర్ ఆపిల్స్. సో ఫస్ట్ ఆపిల్స్ని కామన్ చేద్దాం. సో ఆపిల్స్ అంటే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 8 ఉంది, సింపుల్గా 40 చేయొచ్చు లేదా 80 చేద్దాం, 80 చేసేద్దాం. అంటే ఇంటూ 8 చేస్తే 10 apples 15 rupees, 80 apples ఎంత వస్తుంది, ఇంటూ 8 అంటే ఇంటూ 8 120 rupees వస్తాయి, 120 rupees వస్తాయి. అదేవిధంగా 8 apples అమ్మితే 10 rupees వచ్చినాయి. ఇప్పుడు 80 apples రావాలంటే ఇంటూ 10 చేయాలి, ఇంటూ 10 చేస్తే 80 apples అమ్మినప్పుడు 10 × 10 100 rupees వస్తాయి. సో మనం ఏం చేస్తున్నాం అంటే జనరలైజ్ చేస్తున్నాం. సో 10 apples 8 apples కన్ఫ్యూజింగ్గా ఉంది కాబట్టి ఈ 10 8 తోటి 8 10 తోటి మల్టిప్లికేషన్ చేసేస్తాం. అప్పుడు రెండింటికి కలిపి ఒకటి, అంటే 80 apples కొన్నది 120 rupees, 80 apples అమ్మితే 100 rupees వచ్చినాయి. ఇప్పుడు లాజిక్ ఓకే కదా, అంటే ఆపిల్స్ ఈక్వల్ అయిపోయినాయి కదా, ఈ ఆపిల్స్ ఈక్వల్ అయినప్పుడు తను 120 rupees పెట్టాడు, 100 rupees రిటర్న్ వచ్చింది, 100 rupees రిటర్న్ వచ్చేసినాయి. అంటే తనకి ఎంత నష్టం వచ్చింది, 20 rupees నష్టం వచ్చింది. ఈ 20 rupees నష్టాన్ని పర్సంటేజ్లో చెప్పాలి. ఇప్పుడు పర్సంటేజ్లో చెప్పాలంటే ఏం చేయాలి, మళ్ళీ మనం 20/యాక్చువల్గా సిపి అంటే కొన్న వేళ కాస్ట్ ప్రైస్ 120 × 100 తీసుకుంటాం. సో 21s 26 6 1s 16.66 ఇట్లా వెళ్తుంది, కానీ 60.67 తీసుకోవచ్చు. ఆన్సర్ అనేది ఏ కరెక్ట్. అంటే మనకి ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే క్వశ్చన్ని జనరలైజ్ చేయడం, ఈ క్వశ్చన్లో లాజిక్.
ఈ క్వశ్చన్ లాజిక్ ఏంటంటే మనం యాపిల్స్ని ఈక్వల్ చేస్తున్నాం. యాపిల్స్ ఈక్వల్ చేసినప్పుడు 120 రూపీస్ పెట్టుకున్నాడు, 100 రూపీస్ రిటర్న్ వచ్చినాయి, 20 రూపీస్ లాస్. మనకు 20 రూపీస్ లాస్ బట్ 20% అడిగాడు. సో పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పాలి, అన్ని పర్సంటేజ్ ఉన్నాయి కాబట్టి 20 రూపీస్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసినాం. అంటే దేంతో కంపేర్ చేయాలా, కొన్న వేళ కాస్ట్ ప్రైస్ తోటి కంపేర్ చేయాలి. 20/120 × 100 ఇస్తే మనకు కావాల్సిన 16.67% వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ 2000 రూపీస్ పర్ ఇన్ 3 ఇయర్స్ ఎట్ రేట్ ఆఫ్ 4% పర్ ఆనం. సో 2000 రూపాయల పైన 3 సంవత్సరాలకు గాను 4% వడ్డీ చొప్పున ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది అనేది క్వశ్చన్. సో ఇటువంటి క్వశ్చన్ని ఐ ఈక్వల్ టు PTR/100 ప్రారంభంలో యూజ్ చేసి చేయొచ్చు, కానీ ఆ ఫార్ములా లేకుండా కూడా చేయడానికి ఛాన్స్ ఉంది. ఏ విధంగా అంటే ఇక్కడ Time × rate of interest ఎంతమ్మా, Time × rate of interest. టైం అంటే 3 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 4, విచ్ ఈజ్ ఈక్వల్ టు 12. ఈ 12%ని ఈ 2000లో ఫైండ్ అవుట్ చేయండి సరిపోతుంది. 12% of 2000 అంటే 10% 200, 2% 40, ఆన్సర్ 240 రూపీస్. సో ఈ విధంగా వితౌట్ ఫార్ములాతో చేయడం కూడా నేర్చుకోవాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ సమ్ 15,000 విల్ బి 17,625 ఇన్ 5 ఇయర్స్. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. సో దీనికి కూడా సేమ్ ఫార్ములా యూజ్ చేస్తే చేయొచ్చు. ఏ విధంగా అంటే సమ్ అనేది 15,000 ఉండే, 17,600 అయింది. అంటే ఎంత ఇంట్రెస్ట్ వచ్చినట్టు 2,625 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. సో 2,625 5 ఇయర్స్కి వచ్చింది. సో 1 ఇయర్కి ఎంత వచ్చి ఉంటుంది, 5 5s are 25, 1 ఉంటుంది 2 12, 5 2s are 10, 2 25, 5 5s are. సో 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది దానికి, 525 రూపాయలు వస్తుంది. సో ఈ 525 బై అంటే పర్సంటేజ్లో చెప్తే సరిపోతుంది. ఇప్పుడు మనం 525/15 × 100 00 00 గెట్ క్యాన్సల్, 150/ అంటే 25 6, సో 150 అంటే ఇంకో రకంగా చేయండి, 150 × 3 చేసినామనుకో 450 వస్తుంది. ఇక్కడ 3కి 450 అంటే తప్పు, మరి 4 చేస్తే 600 అవుతుంది, అది కూడా తప్పు. సో రిమైనింగ్ 3.5 తీసుకోవచ్చు, లేదా ఇంకా 75 యాడ్ చేస్తే 525 వస్తుంది. సో పర్సంటేజ్ ఏ విధంగా చేస్తున్నాం అనేది మీ ఇష్టం అండి. ఇక్కడ మనకేంటంటే 525 అనేది ఈ 15,000 ఎంత పర్సంటేజ్ అని క్వశ్చన్. దీనికి షార్ట్కట్ ట్రిక్స్ చాలా ఉంటాయి, వీటిపైన పర్సంటేజ్ ట్రిక్స్ కోసం మనం క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ క్లాసెస్ లింక్ కూడా కింద ఉంది, కావాలంటే మీరు వాటిని కూడా చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కార్ మూవ్స్ అట్ స్పీడ్ ఆఫ్ 90 కిలోమీటర్ పర్ అవర్, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది కార్ మీటర్స్ పర్ సెకండ్. సో కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు, మీటర్ పర్ సెకండ్ అడుగుతున్నాడు. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి ఇది. సో కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు, మీటర్ పర్ సెకండ్ అంటే × 5/18 చేస్తాం. × 5/18 చేస్తే ఆటోమేటిక్గా మీటర్ పర్ సెకండ్లే కనబడుతుంది. 18 ones are 18 5s are, విచ్ ఇస్ ఈక్వల్ 5 × 5 25 మీటర్ పర్ సెకండ్ ఆన్సర్. సో సింపుల్ క్వశ్చన్ ఇది. సో అన్ని క్వశ్చన్స్ టఫ్ ఉండవని చెప్పాను కదా, సో ఈ విధంగా కూడా క్వశ్చన్స్ ఇదిగలుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ టైమ్ డస్ ఏ మ్యాన్ టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1500 ఇఫ్ ఈ రన్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ 15 కిలోమీటర్ పర్ అవర్. సో 1500 మీటర్లు పోవడానికి ఎంత టైం పట్టుద్ది, ఒకవేళ అతని స్పీడ్ అయితే 15 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ గమనించండి, ఇది కిలోమీటర్ పర్ అవర్, మనకు అడిగినాము మీటర్స్, ఇక్కడనో మినిట్స్లో ఉన్నాయి. సో ఈ డిఫరెన్స్ మనకి పోవాలంటే ఫస్ట్ మీటర్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేద్దాం. ఇది కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్కి కన్వర్ట్ చేస్తే × 5/18 పైన చేసాం కదా సేమ్ మెథడ్, సో 5/18 చేస్తాం. ఇది 5/18 చేస్తే మీటర్ పర్ సెకండ్ వచ్చేసింది, మీటర్ పర్ సెకండ్ వచ్చేసింది. మనకు అడుగుతుంది స్పీడ్, సారీ టైం, టైం ఎంత అని అడుగుతున్నాడు. సో టైం ఈక్వల్ టు ఏంటి, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ చేస్తాం. సో డిస్టెన్స్ ఎంత, 1500 బై స్పీడ్ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి, 15 × 5/8 అలాగే ఉంచుదాం, ఎందుకంటే మనకి ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో 15 × 1500, సో 5 × 5 20,000 క్రాస్ మల్టిప్లికేషన్ అంటే పైకి వెళ్ళినప్పుడు 360 సెకండ్స్ అనమాట. ఇది టైం కదా, ఇక్కడ సెకండ్స్ కదా, సో 360 సెకండ్స్ వచ్చింది. 360 సెకండ్స్ని మినిట్స్లో చెప్పాలి అంటే / 60 చేస్తే సరిపోతుంది, అప్పుడు అది మినిట్స్లో కన్వర్ట్ అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 మినిట్స్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత ఇప్పుడు 6 మినిట్స్ అమ్మా, ఆన్సర్ వచ్చేసి 6 మినిట్స్, ఆన్సర్ 6 మినిట్స్ తీసుకోవాలి. సో 6 మినిట్స్లో తను 320 మీటర్లు పరిగెత్తగలుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏబీసీ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24, 6, 12 డేస్ రెస్పెక్టివ్లీ, వాట్ వర్కింగ్ టుగెదర్ దే విల్ బి కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. సో ముగ్గురు ఇండివిజువల్గా ఇచ్చారు, సో ముగ్గురు కలిపి అదే వర్క్ చేస్తే 8 రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అని క్వశ్చన్. సో దీన్ని 2 వేస్లో చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ మనం ఏ విధంగా చేయొచ్చు, ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఫార్ములా మెథడ్, ఆ ఫార్ములా మెథడ్ మనకు వద్దు, సింపుల్గా 1 డే వర్క్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఏ 1 డే వర్క్ ఎంత,
1/24, బీని 1/6, సీని 1/12. ఈ మూడింటిని యాడ్ చేయండి, మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అది 1 డే వస్తుంది, కంప్లీట్ వర్క్ తర్వాత చేయాలి. సో ఎల్సీఎం ఎంత? 24. 24 ఉంది కాబట్టి 1, 6 ఉంది కాబట్టి 4, 12 ఉంది కాబట్టి 2. 7/24, 7/24 పార్ట్ ఆఫ్ ది వర్క్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ 1 డే. సో టోటల్ వర్క్ కంప్లీట్ కానీ 24/7 డేస్. 24/7 డేస్ మనకు ఉందా? లేదు. 7/24 ఉంది కదా, ఇదే కరెక్టా? తప్పు. ఈ విధంగా మనం చేసే మిస్టేక్స్ ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని కన్వర్ట్ క్యాన్సిల్ చేస్తే 7 3 21, 3 ఉంటుంది, 3/7. సో ఆన్సర్ ఎంత? 3 3/7 డేస్. సో చూడండి ఒకసారి మనం చేసే మిస్టేక్స్. 1/24 పెడతాం, 7/24 పెడతాం, అసలు 3 3/7కి మనకు యాక్చువల్గా థాట్ కూడా రాదు అది. కాకపోతే ఇక్కడ ఆన్సర్ అదే కరెక్ట్. సో మనం ఇక్కడ క్లారిటీ అనేది ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం అక్యురసీ ఇంపార్టెంట్. అక్యురసీ అంటే ఖచ్చితత్వం. సో ఖచ్చితంగా ఆన్సర్ చేయకపోతే మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, కాబట్టి మార్క్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 18 డేస్ అండ్ బీ కెన్ డూ ది సేమ్ వర్క్ ఇన్ హాఫ్ ఆఫ్ ది టైమ్ ఆఫ్ టేకెన్ బై ఏ. దెన్ వర్కింగ్ టుగెదర్ వాట్ పార్ట్ ఆఫ్ ది సేమ్ వర్క్ విల్ కంప్లీట్ ఫినిష్ ఇన్ 1 డే. సో ఇప్పుడు ఏంటంటే, ఏ అనే వ్యక్తి ఒక వర్క్ని 18 రోజుల్లో పూర్తి చేయగలుగుతారు, బి అనే వ్యక్తి ఏ తీసుకున్న టైంలో సగం టైం అంటే 9 రోజుల్లో పూర్తి చేస్తారు. వీళ్ళిద్దరు కన్ చేస్తే ఒక రోజున ఎంత వర్క్ అయిపోతుంది అనేది క్వశ్చన్. సో 1 డే వర్క్ ఎంత? 1/18. ఈయన 1 డే వర్క్ ఎంత? 1/9. రెండింటిని కలిపితే ఎల్సీఎం 18. 18 ఉంది కాబట్టి 1, 9 ఉంది కాబట్టి 2, అంటే 3/18. 3 1 3 6. సో 1 డేలో ఎంత వర్క్ అయిపోతుంది? 1/6 పార్ట్ అయిపోతుంది. సో 1/6 పార్ట్ 1 డేలో కంప్లీట్ చేయగలుగుతారు. 1 డేలో 1/6 పార్ట్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ బ్రిక్స్ ఈచ్ మెజర్ ఆఫ్ 25 సెంటీమీటర్స్, 11.25 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్స్ విల్ బి నీడెడ్ టు బిల్డింగ్ ఏ వాల్ ఆఫ్ 8 మీటర్స్, 6 మీటర్స్, 22.5 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకి ఎన్ని బ్రిక్స్ అవసరం? సమ్ ఒక బ్రిక్కు మెజర్ ఇచ్చాడు. ఒక బ్రిక్ మెజర్ ఎంత? 25 సెంటీమీటర్స్ డైమెన్షన్, 11.25 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్స్ అని చెప్పి డైమెన్షన్స్ ఇచ్చేస్తాడు. సో వీటితోటి ఒక బిల్డింగ్, ఎంత బిల్డింగ్ అది? 8, 6, 22.5 సెంటీమీటర్స్ కావాల్సిన బిల్డింగ్కి ఎన్ని బ్రిక్స్ అవసరం అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి మీటర్స్, సెంటీమీటర్స్, ఇది వెరైటీగా ఉంది, ఇది గమనించాలి ఫస్ట్. ఇక్కడ మీటర్స్ ఉన్నాయి, ఇది సెంటీమీటర్స్. సో మనం అన్నింటినీ ఒక దగ్గరకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీని ఏరియాకు ఎన్ని టైమ్స్ ఉంటో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ దీని ఏరియా ఏంటి? 8 మీటర్స్, సో 800 సెంటీమీటర్స్. 6 మీటర్స్, 600 సెంటీమీటర్స్. 22.5 సెంటీమీటర్స్, అది ఓకే. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని సెంటీమీటర్స్ అంటే దీని ఏరియా ఎన్ని టైమ్స్ కావాలంటే నంబర్ బై డివిజన్ చేస్తే సరిపోతుంది. 11.25 × 6. సో ఫస్ట్ 6 వన్స్ 600. నెక్స్ట్ ఏం చేద్దాం? 800 అలాగే ఉంచేసి దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే 22.50 అవుతుంది. డివిజన్ బై 25 × 11.25 రాసుకుంటే ఈ పాయింట్ పైకి వెళ్తే మళ్ళీ 00 ఇక్కడ వస్తుంది. సో 11.25 × 22.50 2s అయిపోతుంది. సో అగైన్ 25 1s 25 4s అవుతుంది. సో ఈ 4 × 8 4 × 2 8 8 × 8 64, పక్కన 20. సో మన ఆన్సర్ ఎంత? 6400 బ్రిక్స్ అవసరం. సో ఇప్పుడు చూడండి, డైమెన్షన్స్ కానీ క్వశ్చన్స్ కానీ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేయాలో. సో మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ ది ఫస్ట్, దీని వైశాల్యం ఫైండ్ అవుట్ చేసినాం, దీని ఘన పరిమాణం ఫైండ్ చేసినాం, దాని ఘన పరిమాణం ఫైండ్ అవుట్ చేసినాం, రెండింటిని ఈక్వల్ చేస్తే సరిపోతుంది. ఎల్బిహెచ్ ఫార్ములా, ఎల్బిహెచ్ ఫార్ములా. సో రెండు కూడా 3 డైమెన్షన్స్ ఉన్నప్పుడు మనకి ఎల్బిహెచ్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్, 6x − 4 − 2x − 2x + 8 = వాట్? సో ఇక్కడ మనం చిన్న చిన్న కన్ఫ్యూజెస్ ఉంటాయి. ఆగంలో చేసే మిస్టేక్స్ ఇవే అండి. 6x − 4 − 2x − 2x − 8 − 8. 6x − 2x − 4x − 4 − 8 − 2. సో ఇక్కడ మనం 4 కామన్ తీస్తే x − 3 వస్తుంది. 4 × x − 3 ఆన్సర్. 4 × x − 3. అన్ని క్వశ్చన్స్ టఫ్గా ఉండవని చెప్పాను కదా, కొన్ని ఈజీ క్వశ్చన్స్ కూడా ఫామ్ అవుతాయి. సో ద ఎక్స్ప్రెషన్ 3x² + 5x − 12 − 2 × 3x² + 4x + 9 = ఇటువంటి క్వశ్చన్స్ని డైరెక్ట్గా చేయడానికి ట్రై చేయకండి, మిస్టేక్స్ అవుతాయి. ఒక 10 సెకండ్స్ లేట్ అయినా సరే పెన్ పేపర్ పెట్టండి, ఎందుకంటే మనకి ప్రతి క్వశ్చన్కి సేమ్ టైం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా క్వశ్చన్గా కన్సిడర్ చేయండి. క్వశ్చన్ చిన్నగా ఉంది, ఈజీగా ఉందని చెప్పేసి మనం ఏం చేస్తామంటే 3x² − 2x² 3x² − 4x అని చెప్తాం, ఆ 2ని మర్చిపోతాం, చిన్న చిన్న మిస్టేక్ చేస్తాం. ఆ మిస్టేక్స్ పోవాలంటే ఫస్ట్ ఈక్వేషన్ రాసుకోండి. 3x² + 5x − 12 − 2x² − 8x − 8. ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు 3x² మైనస్
2x స్క్వేర్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇక్కడ రెండు కేసులో ఉన్నాయి, మూడు కేసులో ఉంది, సో ఇది ఆన్సర్ తప్పు. నెక్స్ట్ 5x మైనస్ 8x మైనస్ 3x వస్తుంది, సో ఇక్కడ మైనస్ 3x ఉంది, ఇక్కడ ఇక్కడ లేదు, ఇది ఆన్సర్ కరెక్ట్, అక్కడికి సరిపోతుంది. లేదు మైనస్ 12 మైనస్ 8 చేస్తే మైనస్ 30 వస్తుంది, అట్లా చేసినా సరే మొత్తం కూడా చేయని అవసరం లేదు, మనకి ఆప్షన్స్ని చూస్తూ ఆన్సర్ చేయడం నేర్చుకోవాలి మనం. ద సమ్ ఆఫ్ 1/5 ఆఫ్ ఏ నెంబర్ అండ్ 3 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది నెంబర్, వాట్ ఈస్ ద నెంబర్. సో ఇక్కడ ఎంత క్లియర్గా ఉంది క్వశ్చన్ అంటే, ఏ సమ్ ఆఫ్ 1/5 ఆఫ్ ఎ నెంబర్, 1/5 ఆఫ్ ఏ నెంబర్ అంటే ఎక్స్ బై ఫైవ్, నేను ఎక్స్ అనుకుంటే మనకు కావాల్సిన నెంబర్ ఎక్స్ అనుకుంటే సమ్ ఆఫ్ 1/5 ఆఫ్ ఏ నెంబర్ అంటే ఎక్స్ బై ఫైవ్ అవుతుంది, దీనికి 3 యాడ్ చేస్తే హాఫ్ ఆఫ్ ది నెంబర్ వస్తుంది, హాఫ్ ఆఫ్ ది నెంబర్ వస్తుంది. సో క్లియర్లీ 3 ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ బై 2 మైనస్ ఎక్స్ బై ఫైవ్. 10 ఎల్సిఎం 5x మైనస్ 2x 3x ఈక్వల్ టు 3, 3 గెట్ క్యాన్సల్, x ఈక్వల్ టు 10 అవుతుంది. సో x ఈక్వల్ టు 10 ఆప్షన్ నెంబర్ బి ఈజ్ కరెక్ట్, ఆప్షన్ నెంబర్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ల్యాడర్ ల్యాడర్ ల్యాండింగ్ అగెనెస్ట్ ది వాల్ ఈజ్ 60 degrees అండ్ ద ఫుట్ ఆఫ్ ది ల్యాడర్ ఈజ్ 6.5 meters అవే ఫ్రమ్ ది వాల్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ల్యాడర్. ఈ క్వశ్చన్ ఫస్ట్ చదివి అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే, ఒక వాల్కి ఒక ల్యాడర్ వేయడం జరిగింది, సో ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే కింది నుంచి పైకి తీస్తాం, ఇది 60 degrees ఉంది. అయితే ఇంకేమిచ్చాడు, ఫుట్ నుంచి 4.6 అంటే ఈ బిల్డింగ్ ఫుట్ నుంచి 4.6 meters దూరంలో ల్యాడర్ ఉంది. అయితే వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ది ల్యాడర్, లెంత్ ఆఫ్ ది ల్యాడర్. ఇది ఒక ఈ క్వశ్చన్ కంపల్సరీ ట్రిగోనోమెట్రీకి సంబంధించింది అండ్ ఇక్కడ మనం వాడాల్సింది సైన్ కాస్ టాన్, మూడిట్లో ఏదో ఒకటి. సో రిలేషన్ ఏంటి, ఇది హైపోటెనస్ కర్ణము, ఇదేంటి అడ్జసెంట్ ఆసనభుజము, ఆసనభుజానికి కర్ణానికి హైపోటెనస్కి అండ్ అడ్జసెంట్కి మధ్య రిలేషన్ ఏంటి, కాస్ టీటా. కాస్ టీటా ఈక్వల్ టు అడ్జసెంట్ అంటే ఆసనభుజం వై హైపోటెనస్ అంటే కర్ణం. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, ఇప్పుడు కాస్ టీటా అంటే కాస్ 60, కాస్ 60 అంటే ఎంతమ్మా 1/2, 1/2 ఈక్వల్ టు అడ్జసెంట్ ఎంత 4.6 ఇంటూ హైపోటెనస్ అంటే ఎక్స్ వాల్యూ మనకు కావాలి. సో ఎక్స్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్, ఎక్స్ ఈక్వల్ టు 4.6 × 2, 4.6 × 2 అంటే 4.5 × 2 9.2 అవుతుంది. సో 9.2 meters ఆన్సర్, ఆప్షన్ నెంబర్ డి ఈజ్ కరెక్ట్, ఆప్షన్ నెంబర్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ విల్ బి రిప్లేస్ ది క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది, ఈ ప్లేస్లో ఉంది. సో ఒకసారి ఈ క్వశ్చన్ మార్క్లో 3 ఉంది కాబట్టి మన ఆన్సర్ 3 అని చెప్పి పెట్టే మిస్టేక్స్ చాలామంది చేస్తారు. సో అట్లా చేయొద్దండి, లాజిక్ ఇస్ ఫాలో కావాలి, లాజిక్ లేకపోతే ఆన్సర్ వేస్ట్. ఈ క్వశ్చన్ని మనం 2-3 సార్లు గమనించినప్పుడు లాజిక్ వస్తుంది, ఎట్ టైం చూడగానే లాజిక్ రాకపోవచ్చు, కానీ ఒకసారి డిఫరెంట్ వేలో థింక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మన లాజిక్ ఏంటంటే 7 × 3 21 + 8 29, సిమిలర్లీ 4 × 3 12 + 7 19, అంటే మన లాజిక్ ఎట్లా వస్తుంది, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఎంటూ చేయాలి, మధ్యలో యాడ్ చేయాలి. సో సిమిలర్లీ 5 × ఇది నెంబర్ ఏంటో తెలియదు, మనం ఎక్స్ అనుకుందాం, 5 × x + 6 = 31, ఈ 6 ఇట్ వస్తే 25 అవుతుంది. సో 5x = 25 అంటే ఎక్స్ ఈక్వల్ టు మనకి 5 రావాల్సి వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 5 మాత్రమే ఆన్సర్. సో బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ విల్ రిప్లేస్ ది క్వశ్చన్ మార్క్, అగైన్ సేమ్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది, సేమ్ ఇంత ముందు చెప్పాను కదా, లాజిక్ ఈజ్ లాజిక్, లాజిక్ ఫాలో కావాలి. సో ఇక్కడ 4, 2, 1, 21 క్రాస్ మల్టిప్లికేషన్ డయాగోనల్లీ అన్ని రకాలుగా చెక్ చేయాల్సి వస్తుంది, బట్ దీనికి లాజిక్ మాత్రం 4² + 2² + 1² = 21, 4² = 16, 4 + 1 = 21, 5² 25 + 9 34 + 8 + 8 = 64, 64 + 34 = 98. లాజిక్ అనేది అన్నిటికీ ఫాలో కావాలి. ఇప్పుడు ఈ లాజిక్ ఫాలో అయినా కదా, ఇది ఫాలో అయితే అప్పుడు మాత్రమే దీనికి అప్లై చేయొచ్చు, లేకపోతే అప్లై చేయొద్దు. సో ఇప్పుడు 6² = 36, 7² = 49, 3² = 9, ఈ రెండు యాడ్ చేస్తే 58, ఈ రెండింటికి కలిపితే లాస్ట్ వన్ 4, 94 ఆన్సర్. సో 94 ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ కరెక్ట్, ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైన్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో ఇక్కడ మనకు ట్రయాంగిల్ ఇచ్చాడు, దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఏ ట్రయాంగిల్కైనా ఏరియా ఏంటి, 1/2 base × height, 1/2 base × height అనే ఫార్ములా యూజ్ చేస్తే ఈజీగా తయారవుతుంది. సో ఇప్పుడు 1/2 base × height కావాలంటే మనకి ఇక్కడ డిగ్రీస్ ఇచ్చాడు, ఇది 45 ఇచ్చాడు, ఇది 45 ఉంటే ఇది లంబకోణ త్రిభుజంలో, ఈ లంబకోణ త్రిభుజం సింబల్ చూపించాడు. సో ఈ లంబకోణ త్రిభుజంలో ఇది 45 ఉంటే ఈ రెండింటి మొత్తం 90 కావాలి. ఇక్కడ 45 ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ కూడా 45 ఉంది, ఎందుకంటే మనకి పైన కనిపిస్తుంది కాబట్టి కిందికి ఏం తీసుకుందాం. ఇగో ఇది హైట్, ఇది బేస్. సో ఈ రెండు విషయాలు తెలియాలి మనకి, అంటే అడ్జసెంట్ ఎంత ఆపోజిట్ ఎంత అనే విషయం తెలిస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన కోణం ఏంటి, ఒక 16 ఇది ఇచ్చాడు. సో ఇది 16 కర్ణం ఇచ్చినప్పుడు
ఈ కాస్ టీటా ఆర్ సైన్ టీటా యూజ్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఇప్పుడు మనకి ఆపోజిట్ కావాలంటే సైన్ టీటా వాడాలి. సో సైన్ 45 ఈక్వల్ టు ఈ వాల్యూ ఎక్స్ బై ఇదంతా 16 తీసుకోవచ్చు. 45 అంటే 1/√2 ఈక్వల్ టు ఎక్స్ బై 16. సో ఇక్కడ 16/√2 వస్తుంది ఈక్వల్ టు ఎక్స్ వస్తుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 8√2 రాసుకోవచ్చు. సో మనకి ఇది ఎంత వచ్చింది, 8√2. ఇక్కడ ఇది ట్యాన్ టీటా ఫార్ములా వాడినప్పుడు ట్యాన్ 45 ఉంటే ఇక్కడ ఎంత ఉంటే అక్కడ ఎంత ఉంటుంది, ఇది షార్ట్ కట్. ఈ విషయం తెలిస్తే మనకి టైం రిడ్యూస్ అవుతుంది. ఇప్పుడు నేను ట్యాన్ టీటా వాడుతున్నాను, ఇక్కడ 45 ఉన్నది, 45 అంటే 1 కాబట్టి ఆపోజిట్ ఇది సేమ్ ఉంటుంది, ఇది కూడా 8√2 అయిపోయింది. సో రెండు విషయాలు తెలిసినాయి. ఈ రెండింటిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏరియా వస్తుంది, అంటే 1/2 ఇంటూ 8√2 ఇంటూ 8√2, 2 ఇంటూ √2 2 గెట్ క్యాన్సర్. 8 ఇంటూ 8 64, అవర్ ఆన్సర్ ఈజ్ 64 సెంటీమీటర్ స్క్వేర్. అవర్ ఆన్సర్ ఈజ్ 64 సెంటీమీటర్ స్క్వేర్. త్రికోణమితికి సంబంధించి నేను చెప్పిన క్లాసెస్ మీరు కనుక వింటే ఇటువంటి క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఎందుకంటే మనం అక్కడ మన యూట్యూబ్ ఛానల్ మన విద్యా ఛానల్లో త్రికోణమితి పైన వీడియోస్ ఉన్నాయండి. మీరు ఒకసారి సెర్చ్ చేస్తే ఎర్లియస్ట్ అంటే స్టార్టింగ్లో చెప్పిన వీడియోస్ చాలామందికి నచ్చాయి, మీకు నచ్చాయని నేను ఆశిస్తున్నాను. ఒకసారి వీడియోస్ మీరు చూస్తే త్రికోణమితిలో ఎటువంటి క్వశ్చన్ అయితే ఈజీగా చేయగలుగుతారు, ఎటువంటి ఫియర్ లేకుండా కాన్ఫిడెంట్గా చేయగలుగుతారు. ప్లీజ్ వాచ్. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, చూడండి. లేదు మన విద్యా యూట్యూబ్ ఛానల్లో మీరు త్రికోణమితి అని కొట్టండి, వీడియో మీకు అవైలబిలిటీలో వస్తుంది. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ టాంజెంట్ ఆఫ్ 150? సో ట్యాన్ ఆఫ్ 150 కావాలి, ట్యాన్ ఆఫ్ 150 కావాలి. సో ట్యాన్ ఆఫ్ 150 మనకి డైరెక్ట్గా తెలియనప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ట్యాన్ ఆఫ్ 90+60 రాస్తున్నాను. ఎందుకంటే ట్యాన్ 90+θ ఈక్వల్ టు కాస్ θ రాసుకోవచ్చు, కాట్ θ రాయొచ్చు, కాస్ట్ 60. బట్ కాట్ 60 ఈక్వల్ టు ఎంతమ్మా, కాట్ 60. కాకపోతే ఇక్కడ ట్యాన్ ఆఫ్ 90+ రాసినప్పుడు మైనస్ కాట్ θ వస్తుంది, మైనస్ కాట్ θ వస్తుంది. ఎందుకంటే ఇది రెండవ పదంలో ఉంటుంది. ఈ విషయం కూడా మనం అక్కడ డిస్కస్ చేసాం. సో రెండవ పదంలో ఉన్నప్పుడు ట్యాన్కి ఏమవుతుంది, కాట్ అవుతుంది, మైనస్ కాట్ అవుతుంది. కాట్ 60 ఈక్వల్ టు 1/√3, బట్ -1/√3. -1/√3 కానీ 1/√3 కానీ ఎక్కడ లేదు, మనం తప్పు చేసినామని చెప్పి అనుకోకుండా దీన్ని కొంచెం కన్వర్ట్ చేయగలిగితే సరిపోతుంది. √3/√3 రాస్తే అప్పుడు -√3/√3 వస్తుంది. సో మన ఆన్సర్ ఎంత, -√3/3. ఆప్షన్ నెంబర్ సి ఈజ్ కరెక్ట్. సో ఈ విధంగా క్వశ్చన్స్ని సాల్వ్ చేసినట్టయితే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ చేయొచ్చు, అక్యురసీ మెయింటైన్ చేస్తాం. సో మనకు జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్ టు ది 8 to the power of 4/5. సో 8 to the power of 4/5 యాక్చువల్గా రూట్స్ నుంచి రావాలండి. ఇక్కడ ఏ పవర్ 1/2 ఉందనుకుంది, దాని మీనింగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ. ఇలా ఎప్పుడు రాయం, జస్ట్ ఇట్లా రాసేస్తాం. ఎందుకంటే ఇక్కడ రాయినా రాయకపోయినా ఇక్కడ రెండు ఉన్నట్టే. సపోజ్ ఇక్కడ 1/3 ఉంటే దాని మీనింగ్ ఏంది, థర్డ్ రూట్ ఆఫ్ ఏ అని రాస్తాం. సో ఇది 8 to the power of 1/3. ఇక్కడ 2 ఉంటే ఏమైతున్నప్పుడు ఇక్కడ 2 అవుతుంది. సో సిమిలర్లీ అక్కడ మనకి 8 to the power of 5/4 ఉంది, 4/5 ఉంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 5th root of a power 4. 5th root of a power 4, ఇదే ఆన్సర్ కరెక్ట్. మరి ఇది కరెక్టా, ఇదేమవుతుంది 4 ఇంటూ, అంటే 8 to the power of b 4 to the power of c, అంటే 8 to the power of bc అవుతుంది. అంటే 1/4 into 5 5/4 అవుతుంది, ఏ పవర్ 5/4 కాదు కదా. సో ఇది తప్పు. సో ఏ పవర్, ఇది సేమ్ మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తే ఏమంటే ఏ పవర్ 20 వస్తుంది, ఇది తప్పు. ఇది ఎట్లా ఉంది, 1/8 to the power of 5/4, కొంచెం డౌట్ వచ్చే విధంగా ఉంది ఈ క్వశ్చన్కి. ఈ క్వశ్చన్ కొంచెం డౌట్ వస్తుంది ఎందుకంటే మనం మైనస్ ఉంటే 1/8 రాస్తాం, కానీ ఇక్కడ మైనస్ లేదు కామా 1/8 రాయడానికి. సో ఇది కూడా తప్పు. సో మనకు ఆన్సర్ మాత్రం ఫస్ట్ వన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ 3 log 3 log 5 - log 9 = what? సో సేమ్ సింప్లిఫికేషన్ పైన అడుగుతున్న క్వశ్చన్, లాగార్థం నుంచి క్వశ్చన్స్ ఇవి. ఇక్కడ మనకి ముందు ఉంటే ఏం రాసుకుంటాం, క్యూబ్ రాస్తాం, అంటే లాగ్ ఆఫ్ 3³ 27 రాయొచ్చు. బేస్ 2 అన్నిటికీ సేమ్ కాబట్టి లైట్గా. సో log 5 - log 9, log a + b = log ab log 27 into 5. మైనస్ ఉంటే డివిజన్ రాస్తాం, ఏ బై బి రాస్తాం. 9 1 9 3 3 5 15, log 15 base 2 అనేది ఆన్సర్. సో log 15 base 2 అనేది మనకు రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 500 factorial by 499, అంటే 499 factorial. సో ఫ్యాక్టరీల క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే జనరల్గా ఎన్సీఆర్ ఫార్ములా ఉంటుంది, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, 500 factorial అంటే మనం ఏం చేసుకోవచ్చు, 499 factorial అలాగే ఉంటుంది. ఈ రెండు క్యాన్సిల్ అయితే మనకి డైరెక్ట్గా ఆన్సర్ 500 వస్తుంది. సో మనం ఆ ఫార్ములా అప్లై చేసేటప్పుడు ఆన్సర్ పెద్దగా అవుతుంది, అట్ ద సేమ్ టైం కన్ఫ్యూజ్లో ఏదైనా మిస్టేక్ చేస్తే మొత్తం పోతుంది. అలా కాకుండా 500 ని 500 ఇంటూ 499 రాసుకోవచ్చు కదా, అండ్ 499 అలాగే వస్తే రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి, మనకి 500 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 కాయిన్స్ అండ్ 1 డయాస్ సైమల్టేనియస్లీ టాస్డ్
అనే టేబుల్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ అబ్టైనింగ్ టూ హెడ్స్ అండ్ సిక్స్? సో ఒక రెండు క్యాండిడేట్స్ మనం పైకి ఇస్తున్నప్పుడు నాలుగు రకాల ఛాన్సెస్ ఉంటాయి మనకి. రెండు టైల్స్ రావడం, ఒక టైల్ ఒక హెడ్ ఒక టైల్, రెండు హెడ్స్ రావడం. సో మనకి మొత్తం ఫోర్ ఛాన్సెస్ ఉంటాయి. అందులో మనకు కావాల్సింది టూ హెడ్స్ రావడం. టూ హెడ్స్ రావడం అంటే వన్ బై ఫోర్త్ ఆప్షన్, వన్ బై ఫోర్త్ ఆప్షన్. అదేవిధంగా ఒక డయాస్ని మనం వేసినప్పుడు సిక్స్ ఆప్షన్స్ ఉంటాయి, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్. మనకు రావడం సిక్స్ అని అడుగుతున్నాడు అంటే ఓన్లీ వన్ ఆప్షన్, అంటే అగైన్ వన్ బై సిక్స్త్ పర్సెంటేజ్ ఛాన్స్. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసినప్పుడు అండ్ కదా ఎట్ ఎ టైం కాబట్టి మల్టిప్లికేషన్ చేయాలి, విచ్ ఈజ్ ఈక్వల్ వన్ బై ట్వంటీ ఫోర్ ఆన్సర్. వన్ బై ట్వంటీ ఫోర్ ఆప్షన్ నెంబర్ ఎక్కడ ఉందమ్మా? బీఎస్ కరెక్ట్.